కటి భాగంలో రెండు చేతులను ఉంచి ముందు నడుమును సరి చేసుకోండి. ఎడమ పక్కకు కుడి పక్కకు నిదానముగా ఊపటం. కింద కూడా వెడ ఇట్లా అడుగు వెడ ఉండాలి. అటు ఇటు అటు ఇటు చక్కగా. ఇది కూడా ఒక మంచి ఆటలాగా, క్రీడలాగా పెద్దలు చేస్తూ పిల్లల చేత కూడా చేయించండి. నడుము నొప్పిస్తే బిళ్ళ వేసుకుందాం కదా అనుకోవద్దు. బిళ్ళతోటి అప్పటికప్పుడు కాళ్ళు ఒక అడుగు ఎడం పెట్టుకోండి. గట్టిగా వెనక్కి వంగినా పడకూడదు. ఒక మంచి వ్యాయామం. ఎంత ఈ ఆసనము అభ్యాస నడుము నొప్పి వస్తుందో, తిరిగి ఏ ఆహార పదార్థాలతో ఆ నడుము నొప్పిని మనం పోగొట్టుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకోవాలి.